నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ n ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్, వేర్ ఎక్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ? సో n ఈజ్ ఆడ్, n ఈజ్ ప్రైమ్, n ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూద్దామండి. సో n ఈక్వల్ టు మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ అని ఇచ్చాడు. సో n ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. సో వేర్ ఎక్స్ ఈజ్ 4 కన్సిక్యూటివ్ ప్రోడక్ట్ ఆఫ్ 4 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే మనం ఏవైనా కూడా తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 తీసుకుంటున్నాను, లేదా 2, 3, 4, 5 తీసుకోవచ్చు, లేదా మనం 3, 4, 5, 6 ఇలా ఏ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ చూడండి. సో ఇక్కడ మనం చూస్తే 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 1 24 వచ్చింది. మరి ఈ కేసులో 2 ఇంటూ 3 6, 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 6 120 వస్తుంది. మరి ఈ కేసులో 5 ఇంటూ 6 30, 12, 30 ఇంటూ 12 36, 360 వచ్చింది. సో మనకి ఎన్ వాల్యూ ఎంత? +1. సో +1 చేస్తే 361, ఇక్కడ 121, ఇక్కడ 25. సో అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి, అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. అఫ్ కోర్స్ ఇవి ఆడ్ నెంబర్స్ కావచ్చు, బట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పించినప్పుడు మనకి ఆప్షన్ నెంబర్ 3 అని కావాలి. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అవుతున్నాయి, అందుకే మనం ఇక్కడ విచ్ ఈజ్ ఆర్ అని ఇచ్చారు, అంటే ఒకటా లేదా ఎక్కువనా. సో ఇక్కడ మనం ఎన్ ఈజ్ ఆడ్ అనేది కరెక్టే, ఎన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా కరెక్టే. బట్ ప్రైమ్ నెంబర్స్ అంటే 25 ప్రైమ్ నెంబర్ కాదండి, ఈవెన్ 121 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో అట్లా మనం చేయలేము. బట్ మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 1 అండ్ 3 ఓన్లీ, 1 అండ్ 3 ఫాలోస్. నెక్స్ట్ 39th క్వశ్చన్ అండి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/5 ఇంటూ y + 3, హౌ డస్ y చేంజ్ వెన్ ఎక్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 టు 2? సో ఎక్స్ అనేది 1 నుంచి 2కి ఇంక్రీజ్ అయితే వై వాల్యూ ఎట్లా మారుతుందని ఇచ్చాడు. ఇది చాలా సింపుల్ అండి, చాలా మందికి అర్థం అంటే ఏం చేయాలని అర్థం కాదు, కానీ చాలా సింపుల్ క్వశ్చన్. ఎక్స్ వాల్యూ ఏంటంటే 1 నుంచి 2కి చేంజ్ అవుతుందట. సో 1 నుంచి 2కి చేంజ్ అవుతుంది. సో ఇది మనకి ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు మనకి? 2/5 ఇంటూ y, 1 = 2/5 ఇంటూ y + 3, విచ్ ఇస్ ఈక్వల్ టు 2. మనకు కావాల్సింది y. సో y ఒకటి ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం? -3 చేస్తాం, ఎందుకంటే +3 కాస్త -3 చేస్తే 1 - 3 + 2/5 y + 3 - 3 చేస్తే అది వెళ్ళిపోతుందండి. సో 2 - 3 అలాగే ఉంచు. సో ఇక్కడ ఏమొస్తుంది? -1, 2/5 y + 3 - 3 గెట్ క్యాన్సల్ అండ్ -1. ఈ 2/5 పోవాలంటే 5/2 తోటి మల్టిప్లికేషన్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది? -5/2 > y - -5. సో ఇది మనకి -5/2 అనేది జనరల్గా అయితే చిన్న వాల్యూ. సో దానికంటే పెద్ద వాల్యూ -5 అనేది కాదు, కాబట్టి దాన్ని మనం డిక్రీజెస్ ఫ్రమ్ అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి -5 నుంచి 5/2 మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది. సో -5 నుంచి -5/2 మధ్యలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి క్వశ్చన్స్, అంటే అనవసరంగా వీటిని మనం పెద్దగా చూస్తాం, కానీ ఇంత సింపుల్గా ఉంటాయి. అంటే ఈ వాల్యూస్ ఎట్లా చేంజ్ అవుతున్నాయని మాత్రమే అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ వై ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, దెన్, క్రింద ఒక నాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా రేషనల్ నెంబర్ అండ్ వై ఈక్వల్ టు √2 తీసుకుంటున్నా ఇర్రేషనల్ నెంబర్. సో ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి, బోత్ ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్వై ఆర్ నెసెసరీ టు రేషనల్ నెంబర్. సో 0 + 2 and 0 × 2. సో 0 × 2 0 ఇస్ ఎ రేషనల్ నెంబర్, బట్ ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒకటేమో ఇర్రేషనల్ వచ్చింది, రెండోదేమో రేషనల్ వచ్చింది. సో బోత్ అంటున్నాడు కాబట్టి ఇది రాగండి. సో రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్ అంటుండు, ఇది కూడా రాగండి. ఎక్స్వై నెసెసరీ ఇర్రేషనల్ నెంబర్ కాదండి, ఇట్స్ ఎ రేషనల్ నెంబర్. అంటే ఇది కూడా రాగ్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ నెసెసరీ ఇర్రేషనల్ నెంబర్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ నెసెసరీ టు, మీరు ఏం తీసుకున్నా సరే 2 తీసుకుంటే 2 + √3, 2 + √2, ఇట 24 తీసుకుంటే 24 √2. అంటే మీరు ఏం రాసినా కూడా రేషనల్ ఒకటి ఇర్రేషనల్ కలిపితే కంపల్సరీ మనకు వచ్చేది ఇర్రేషనల్ నెంబరే. సో ఫస్ట్ ది రైట్. అండ్ ఎక్స్వై మేబీ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, అఫ్కోర్స్ ఇప్పుడు సమ్ టైమ్స్ రేషనల్ కావచ్చు, సమ్ టైమ్ ఇర్రేషనల్ కావచ్చు. సో ఆప్షన్ నెంబర్ డి అనేది మాత్రమే ఓన్లీ ఇక్కడ ట్రూ స్టేట్మెంట్. సో మనకు నంబర్స్ క్లాసిఫికేషన్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, వీటిపైనే ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు గమనించండి. ఎందుకంటే మనం బేసిక్స్ మట్టుకే చదువుతాం, ఇవి మనకు అచ్చు అనుకుంటాం, బట్ వాటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయని. అందుకనే వీటిని ప్రతిదానికి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ ఉంటే వన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ టైం ఈజీగా చెప్పొస్తారు.
నెక్స్ట్ 41th క్వశ్చన్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ ఈక్వల్స్ టు. సో టూ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ డిఫరెన్స్ బిట్వీన్, సో ఇప్పుడు మనకి 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ కన్సిక్యూటివ్ అంటే సీక్వెన్స్, సో వీటి డిఫరెన్స్ ఎంత? 9. ఓకే, అండ్ ఇంకొకటి తీసుకోండి 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 144, వీటి డిఫరెన్స్ ఎంత అండి? 23. సో ఈ 9 ఎక్కడి నుంచి వచ్చిందంటే 4 + 5 చేస్తేస్తుంది, ఈ 23 ఎక్కడి నుంచి వస్తుంది? 11 + 12 చేస్తేస్తుంది. అంటే ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది, స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆ రెండు సమ్స్ని యాడ్ చేస్తే చాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 స్క్వేర్ తీసుకోండి 400, 21 స్క్వేర్ తీసుకోండి 441. సో డిఫరెన్స్ ఎంత అండి? 41. ఈ 41 ఎక్కడి నుంచి వచ్చింది? 20 + 21 విచ్ ఇస్ ఈక్వల్ టు 41. సో సమ్ ఆఫ్ టూ నంబర్స్, సో సమ్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బిట్వీన్ టూ డిస్ట్రిక్ట్స్ నెంబర్ ఏ అండ్ బి దెర్ ఎగ్జిస్ట్ అనదర్ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్. సో డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ మధ్య, సో డిఫరెంట్ రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం ఒకటి 6, 1 8 తీసుకోండి, వీటి మధ్య వచ్చే నంబర్లో 7 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది అఫ్కోర్స్. బట్ అలా కాకుండా 6, 7 తీసుకోండి, అప్పుడు మనకి 6 + 7/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 6.5, ఇట్ ఈస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అంటే మనకు వచ్చే నెంబర్ ఎట్లా ఉంటుందంటే వాటికి సంబంధించిన యావరేజ్ అనేది మాత్రమే రేషనల్ నెంబర్ని చూపిస్తుంది. సో అనదర్ రేషనల్ నెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే వాటికి సంబంధించిన యావరేజ్, ఏ బై టూ కాదు, బీ బై టూ కాదు, ఏబీ బై టూ కూడా కాదండి. సో ఎప్పుడు మనకి యావరేజ్ అనేది మాత్రమే వాటి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి యావరేజ్ తీసుకుని చాలు. ఇది బేసిక్గా నుంచి అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మనకి ఇదివరకు ప్రీవియస్లీ 2006లో అడిగిన క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ బీ గ్రేటర్ దెన్ ఏ దెన్ విచ్ ఎక్స్ప్రెషన్ విల్ బీ ద హైయెస్ట్ వాల్యూ గివెన్ ఏ అండ్ బి ఆర్ ది పాజిటివ్ ఇంటీజర్స్. సో ఏ కామా బి రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని చెప్పి మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కాబట్టి ఏ ఈక్వల్ టు అండ్ బి ఈక్వల్ టు వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీ అవుతుందండి. సో ఏబి, సో ఒకసారి నేను 1 2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి రెండింటిలో కూడా బి అనేది పెద్దగా ఉండాలా? సో బి పెద్దగా ఉండాలి, 2 > 1 ఇది ఓకే పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం చేస్తే ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి చేయండి 3 వస్తుంది, ఏ ఇంటూ బి చేయండి అప్పుడు 2 వస్తుంది. సో రెండిట్లో ఏది పెద్దది అండి? ఏ ప్లస్ బి పెద్దది, ఏ ప్లస్ బి పెద్దది రెండిట్లో. ఓకే, డిఫరెంట్ సిచ్యువేషన్ చూడండి, ఒకసారి 2, 1 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కండిషన్ ప్రకారం 3 2 కంటే పెద్దది. ఓకే, ఇప్పుడు 3 + 2 ఎంత అండి? 5, అండ్ 2 × 3 ఎంత అండి? 6. సో ఒకసారేమో ప్రోడక్ట్ పెద్దది, ఒకసారేమో సమ్ పెద్దది. అంటే ఇక్కడ మనం సమ్ పెద్దది అని చెప్పి ఇచ్చామనుకోండి, ప్రోడక్ట్ మనకి డామినేట్ చేస్తుంది, ప్రోడక్ట్ పెద్ద అంటే సమ్ డామినేట్ చేస్తుంది. అంటే వీ కాన్స్ ఖచ్చితంగా చెప్పలేము ఏది రైట్ అనేది, ఖచ్చితంగా చెప్పలేము మనం. ఒకసారి సమ్ పెద్దది, ఒకసారి ప్రోడక్ట్ పెద్దది. నెక్స్ట్ 44th క్వశ్చన్, ఇఫ్ 0 > x > 1 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ గ్రేటెస్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ గ్రేటెస్ట్. సో క్రింది వాటిలో ఏది పెద్దది అని అడుగుతున్నాను. సో ఎప్పుడైనా కూడా వాల్యూ అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంది, ఈ విషయాన్ని మీరు గమనించాలా. సో 0 నుంచి 1 మధ్యలో వచ్చే వాల్యూస్లో ఎక్స్ అనేది ఉంది. సో ఎక్స్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 తీసుకోండి, 0.4 తీసుకోండి, సో మీ ఇష్టం ఏదైనా కూడా తీసుకోండి. ఇప్పుడు మనం గమనిస్తే 0.5 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో ఎక్స్ ఈక్వల్ 0.5, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0.25 అవుతుంది, ఎందుకంటే 0.5 0.25. సో ఎక్స్ ఈక్వల్ టు 0.5, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 0.2. ఇక్కడ మనకి ఏమవుతుంది? 0.16 అవుతుంది, 0.16 అవుతుంది ఎక్స్ స్క్వేర్ వాల్యూస్. సో 1/x ఏమవుతుంది అండి? ఇక్కడ 1/x ఈక్వల్ టు 1/0.5 అంటే పైకి వెళ్తే 10, అంటే 2 వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది 2 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? 1/0.4 విచ్ ఇస్ ఈక్వల్ టు పాయింట్ తీసేస్తే పైన 10, అంటే 2.5 అండి. ఇక్కడ 2.5 వచ్చిందంటే మనకి 4 తీసుకున్నప్పుడు ఒక ఆన్సర్, 5 తీసుకుంటే ఒక ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏమంటారు? 1/x² ఇచ్చాడు ఈసారికి. సో 1/x² అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 25 ఉంటుంది, అంటే 1/0.25 ఈ పాయింట్ తీసేస్తే పైన 100. సో ఇప్పుడు మనకి 4 వచ్చింది ఏకంగా, ఈసారికి 4 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? 2.5² అంటే 6.25 వస్తుంది. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం గమనిస్తున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 0.5 ఉంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 0.25 ఉంది, 1/x = 2 ఉంది, 1/x² = 4 ఉంది. ఉన్న వాటిలో ఏది పెద్దది అండి? 1/x² పెద్దది. అంటే 0, 1 మధ్యలో పాయింట్స్ ఉంటాయి.
సో పాయింట్లలో వచ్చే వాల్యూ ఏదైనా కూడా, అంటే వన్ కంటే పెద్దది కాదు చిన్నది కాబట్టి, మనకు వచ్చే నెంబర్స్ ఏవైనా కూడా మనకి ఫ్రాక్షన్స్, అంటే మనకి కింద న్యూమరేటర్లు కాకుండా డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంటే పైన వాల్యూ పెద్ద అవుతుందన్నమాట. సింపుల్గా తీసుకున్నట్టే 1/x² ఇస్ ద గ్రేటెస్ట్ వాల్యూ అని చెప్పి రాస్తే చాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పి ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ లెస్ దెన్ 1, పి ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ లెస్ దెన్ 1, సో ఈ కింది బట్టలో ఏది కరెక్ట్ అని అడిగాడు. సో పి ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్ లెస్ దెన్ 1 అని ఇచ్చాడు. సో లెస్ దెన్ 1 అని ఇచ్చాడు కాబట్టి కండిషన్స్ ప్రకారంగా రాసేసుకుందాం. పి లెస్ దెన్ 1, దెన్ 1/p లెస్ దెన్ 1 అని ఇస్తున్నాడు. సో పి 1 అయితే 1/p గ్రేటర్ దెన్ 1 అవుతుంది, అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. మరి సెకండ్ అది 1/p పాజిటివ్ ఇంటిజర్, మేబీ నీటి కూడా కావచ్చండి, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ p² <p>, సో p² <p> అంటాడు. సో 1 కంటే తక్కువ ఉన్నప్పుడు p² <p> అనేది పాసిబిలిటీ కాదండి. సో 1 కంటే తక్కువ అంటే -2 తీసుకోండి. సో -2 తీసుకున్నప్పటికి ఏమవుతుంది, -1/2 అవుతుంది. -1/2 <1 అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 రాంగ్ అయిపోయింది. సో స్టేట్మెంట్ 2 రాంగ్ అయిపోయింది. సో p² ఏమవుతుంది, 4 అవుతుంది. సో 4 అనేది <p> అంట, సో కాదండి ఇది <p> అవుతుంది. 4 అనేది <p> అవుతుంది, అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. సో అన్ని స్టేట్మెంట్ రాంగ్ అయింది కాబట్టి మనం ఆప్షన్ నెంబర్ 4th వన్ని రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు దాన్ని మనం ప్రూఫ్ కూడా చేయొచ్చండి, సో ప్రూఫ్ అనేది మనం ఏ విధంగా చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 1/p <1 వచ్చింది కదా. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ 2 చేస్తే 2/p ఈజ్ <2 తీసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఎంత, ఇప్పుడు మనకి 2/p -p ఉండాలా. సో -p అంటే 2/p > 2 -p > 0 రాసుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పన్నాడు. సో పాజిటివ్ నెంబర్ ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి ఇట్లా కూడా ప్రూఫ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ 3 కరెక్ట్ కాదు కాబట్టి 4వది కరెక్ట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది, ఎందుకంటే అన్ని కూడా మనం చేయనవసరం లేదు. అండ్ 46th క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ దెన్ x² + x + x ఈజ్ + 1 ఈజ్. సో ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అయినప్పుడు ఈ మొత్తం అనేది ఏమవుతుంది, less than 3/4, 0 ఫర్ ది అట్లీస్ట్ 1 వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆల్వేస్ -g > ఈక్వల్ టు 3/4 అని ఇచ్చాడు. సో ఇదంతా కూడా మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x² + x + 1 మనం డివైడ్ చేద్దాం, 1/4 + 3/4 రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాను ఈ విధంగా అంటే ఇక్కడ ప్రతి దాంట్లో 3/4 లింక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ విధంగా రాసుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఒక పద్ధతి ఉంటుంది 9th క్లాస్లో. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ప్రకారం ఇక్కడ దీని ఒక స్క్వేర్ రూపంలో రాయగలిగితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం, x² + x + 1/4 ఒక స్టెప్లో, నెక్స్ట్ 3/4 ఒక ప్లేస్లో రాస్తున్నాను. దీన్ని నేను 1/2² రాసుకున్నట్లయితే దీన్ని మనం ఓవరాల్గా కలిపి x + 1/2² రాసుకోవచ్చు +3/4 అండి. సో +3/4 ఈ మొత్తం కూడా ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ ఉంటుంది, 0 ఉంటుంది. సో 0 ఉండొచ్చు లేదా 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే ఇది > 0. సో ఆటోమేటిక్గా ఇది 3/4 ఇచ్చాడు, అంటే +3/4, అంటే ఓవరాల్గా మనం ఏం రాసుకోవచ్చు, > 3/4 రాయొచ్చు. అంటే ఈ మొత్తం వాల్యూ ఏదైతే ఉందో, విచ్ ఈజ్ > 3/4, విచ్ ఈజ్ > 3/4, ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 47th క్వశ్చన్, లెట్ ఎన్ బి ద న్యాచురల్ నెంబర్ సచ్ దట్ 1/2 + 1/3 + 1/7 + 1/n ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ నెంబర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. సో ఇక్కడ చాలా సింపుల్ అండి, మీరు 1/3, 1/2, 1/7 + 1/7 ఇచ్చారు కదా, అండ్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ 2. సో ఇక్కడ మనకి 3, 7, 2కి ఎల్సీఎం ఎంత అండి, 42 వస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి 42 అంటే ఇక్కడ ఎంత ఉంటుందండి, 21 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 3 అంటే 14 ఉంటుంది, అండ్ +6 ఉంటుంది, +1/n సపరేట్ రాయండి. సో ఇది మొత్తం కలిపితే మనకి 41/42 వస్తుంది, +1/n. సో ఇదంతా కూడా అవసరం లేదండి, జనరల్గా ఇదంతా చేస్తాం మనం, ఇదంతా కూడా అవసరం లేదు. మనకి ఎప్పుడైనా కూడా అక్కడ 2, 3, 7 ఉంది కాబట్టి డివిజిబుల్ బై 2 ఖచ్చితంగా డివైడ్ అవుతుంది, ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది, ఖచ్చితంగా 7తో డివైడ్ అవుతుంది. మనకు అడిగింది నాట్ ట్రూ. సో ఈ 3 ట్రూ అయితే నాట్ ట్రూ ఏంటంటే ఆప్షన్ నెంబర్ డి. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, n > 84, అది ఏదైనా కానివ్వండి, ఈ 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 84 అవుతుంది. అంటే 84 కంటే n వాల్యూ పెద్దగా ఉంటుంది అంటే తప్పండి, చిన్నగా ఉంటుంది. n వాల్యూ ఖచ్చితంగా దానికంటే చిన్నగా ఉంటేనే అది 1 అవుతుంది, లేకపోతే కాదు. అక్కడ అది 1 కావాలంటే ఇక్కడ n వాల్యూ ఎంత ఉండాలి, 42 ఉండాలి. ఇది 42 ఉంటే అది పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదండి. సో కాబట్టి మనకు అది ఖచ్చితంగా n వాల్యూ 42 లేదా 42 కంటే తక్కువ, వేరే ఆన్సర్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్ హౌ మెనీ వాల్యూస్ ఎన్ విల్ గివ్ అన్
ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ 16n² + 7n + 6n. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్, ఎన్ని పాసిబిలిటీ ఉంటాయని అడుగుతున్నాడు. సో అక్కడ ఎన్ని పాసిబిలిటీ ఉంటాయని ఇచ్చినప్పుడు మనం 16n² ఏదైతే ఉందో బై ఎన్ అని ఉంది కాబట్టి సపరేషన్ చేస్తున్నాను, ప్లస్ 7n/n అని చెప్పి రాస్తున్నాను, ప్లస్ 6n అని చెప్పి రాస్తున్నాను. సో ఇక్కడ మనకి 16n ఉంటుంది, ప్లస్ ఇక్కడ 7 ఉంటుంది, ప్లస్ ఇక్కడ 6n ఉంది కదా. సో మనకి ఎన్నికి ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయని అడిగాడు కాబట్టి దీని పైన ఉండే 6 ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2, 3, 6. అంటే ఈ నెంబర్ అనేది మనకి ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతుంది, 6 అనేది n=1 అయితే క్యాన్సిల్ అవుతుంది, n=2 అయితే క్యాన్సిల్ అవుతుంది, n=3, n=6 అయితే. ఎందుకంటే అది మనకి ఓవరాల్గా ఇంటిగ్రల్ వాల్యూ కావాలా, అంటే పాయింట్లలో ఉండద్దు. పాయింట్లలో ఉండద్దు అంటే అది ఖచ్చితంగా డివిజిబుల్ కావాలి. ఖచ్చితంగా డివిజిబుల్ ఎక్కడ అవుతుంది, వాటి ఫ్యాక్టర్స్ దగ్గర అవుతుంది. వాటి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 3, 6, అంటే మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. అండ్ 49, 50 క్వశ్చన్ చాలా సింపుల్ అండి, ఎందుకంటే అవి చైన్ రూల్ ప్రకారం ఉంటాయి. ఇఫ్ p ఈజ్ గ్రేటర్ దెన్ q అండ్ r ఈజ్ లెస్ దెన్ 0 దెన్ ద విచ్ ఈజ్ 2. సో ఇక్కడ మనకి లెస్ దెన్ 0 ఇచ్చాడు, అంటే నెగిటివ్ వాల్యూ. ఒక నెగిటివ్ వాల్యూని మనం తీసుకొచ్చేసి p లెస్ దెన్ q. సో ఒక నెగిటివ్ వాల్యూని తీసుకొచ్చి మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, ఆ రెండు వాల్యూస్ రివర్స్ అవుతాయి కాబట్టి ఇది కరెక్ట్ వస్తుంది, అంతే కదండి. సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూ అంటే -3 తీసుకోండి. సో p ఇది r ఈక్వల్ రాయండి, p =2 రాయండి, q =1 తీసుకోండి. సో ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, pr = -4 అండ్ qr = -2. ఏది పెద్దది ఇంటిగ్రల్లో, సో ఏది పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా సైన్ డిఫరెంట్ చేస్తాం. సో pr = qr అని చెప్పి మన ఆన్సర్, pr = qr అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ ఆన్సర్. అండ్ 50 క్వశ్చన్ ఇంకా సింపుల్ అండి, ఇఫ్ x = z అండ్ x = y, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నెసెసరీ ట్రూ. సో ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే x ఇంటూ x ఎంత అండి, x² అండ్ y ఇంటూ z ఎంత అండి, zy. సో ఇది మనకి ట్రూ కావాలా. ఇది కాకుండా వేరే ఏమన్నా చూద్దాం. సో y = z అని చెప్పాడు. సో y = z అనేది మనం డైరెక్ట్గా చెప్పలేము కాబట్టి ఇది మనం గ్యారంటీగా చెప్పలేము. x² = z, x² < yz ఇది కరెక్ట్ అండి. అండ్ xz > y + z, సో ఇది కూడా మనం కరెక్ట్గా చెప్పలేము కాబట్టి దీన్ని కూడా మనం చెప్పలేము. సో ఓన్లీ 2 అంటే ఆప్షన్ నెంబర్ బి ఇస్ రైట్, ఆప్షన్ నెంబర్ బి ఇస్ రైట్. సో ఫ్రెండ్స్ ఈ క్లాస్లో 1 to 50 క్వశ్చన్ చెప్పామండి. అండ్ ఇక్కడ ఇది బేసిక్స్ కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయట్లేదు. చాలా పెద్ద బుక్ ఉంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.